గత నెల 23వ తారీఖు నుంచి మావనాడ్ జిల్లాలో మావనాడ్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలు కిడ్నాప్లు పోలీసుల కేసులు రిమాండ్లు మరి నిన్న సైబరాబాద్ కమిషనర్ గారు ప్రెస్ ముందు వాళ్ళు మాట్లాడినటువంటి అనేక అంశాలు మనం చూస్తూనే ఉన్నాం కదా వారం రోజుల నుంచి నిన్న సైబరాబాద్ కమిషనర్ గారు కొత్త ఒక కొత్త అంటే దాని ఏమంటారు దాంట్లో కొత్త కోణాన్ని బయటికి తీసి ఓకే ఒక కొత్త కోణంతో నిన్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దానంతా చూస్తుంటే వారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి ప్రతి ఒక్క ఆ కథనంలో ప్రతి లైన్ ని ప్రతి వర్డ్ ని చూసుకుంటే ఈ కథనమంతా కూడా దీని కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ కూడా తుగ్లక్లో ఈ యొక్క కాన్స్పిరసీ జరిగినట్టుగా మనకు స్పష్టమైతా ఉంది దీనికంతా ఈ కాన్స్పిరసీకి అంటే దాని ఈ కాన్స్పిరసీకి మూలంగా మూలం ఎవరు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీని మొదటి ముద్దాయిగా ఈ కాన్స్పిరసీకి కేసీఆర్ గారిని ఉంచాలి రెండో ముద్దాయిగా మినిస్టర్ గారిని ఉంచాలి మరి డ్రామా అంతా ఎందుకు వచ్చింది ఎందుకోసం ఈ డ్రామా ఇంత పెద్ద డ్రామా నడిపిస్తున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద కాన్స్పిరసీ జరిగింది హత్య ప్రయత్నం చేయడానికి కుట్ర జరిగిందని ఒక కొత్త కోణాన్ని నిన్న బయటికి తీసుకొచ్చింది దీంట్లో వాస్తవాలేమో అందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈ డ్రామా వెనక స్టోరీ అన్న కూడా ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది పోయిన నెల 23 పోయిన నెల అంటే ఫిబ్రవరి 23వ తేదీన నాగరాజు అంటేటువంటి వ్యక్తిని నాగరాజు అంటేటువంటి వ్యక్తి ఎవరంటే రాఘవేందర్ రాజు శ్రీనివాస్ గౌడ్ మీద ఎలక్షన్ పిటిషన్ వేసినటువంటి రాఘవేందర్ రాజు తమ్ముడు ట్విన్ బ్రదర్ ఈ యొక్క నాగరాజు శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సమయంలో తన అఫిడవిట్ ని ట్యాంపర్ చేశారని రెండు సార్లు తన ఎన్నికల అఫిడవిట్ ని అప్డేట్ దాన్ని అప్లోడ్ చేశాడని ట్యాంపర్ చేసి అప్లోడ్ చేశాడని ఎలక్షన్ పిటిషన్ వేసిండు రాఘవేందర్ రాజు 23వ తేదీ నాడు రాఘవేందర్ రాజు తమ్ముడు నాగరాజును ఆయన షాపు దగ్గర నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను తీసుకెళ్లిండ్రు కిడ్నాప్ చేసుకొని వెళ్ళిండ్రు మరుసటి రోజు 24వ తేదీన యాదవి అనేటటువంటి అంటే ఈ యొక్క మహబూబ్ నగర్ లో ఈ జరుగుతున్నటువంటి సంఘటనల మీద సోషల్ మీడియాలో పెడుతున్నాడు శ్రీనివాస్ గౌడ్కు వ్యతిరేకంగా ఈ వార్తలను పెడుతున్నటువంటి నెపం మీద యాదవి మీద కక్ష కట్టుకున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు యాదయ్యను 24వ తేదీన ఎత్తుకపోయిండ్రు ఆ తర్వాత యాదయ్యను తీసుకుపోయిన కొద్దిసేపటి తర్వాత విశ్వనాథ్ భాండేకర్ ని తీసుకుపోయిండ్రు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు విశ్వనాథ్ భాండేకర్ ఎవరు అంటే ఆ ఎలక్షన్ పిటిషన్ లో అనదర్ సిగ్నేటరీ వాళ్ళు తీసుకుపోయిన తర్వాత 23వ తేదీ నాడు వాళ్ళ తమ్ముడిని తీసుకుపోయిందని
తీసుకపోయిన కొద్దిసేపటి తర్వాత రాఘవేందర్ రాజు నాకు ఫోన్ చేసిండు, మేడం ఇట్లా మా బ్రదర్ని మా షాపు దగ్గర నుంచి వాళ్ళ ఆయన షాపు దగ్గర నుంచి తీసుకెళ్ళిండు అని. నాకు ట్విన్ బ్రదర్ అవుతాడు, షాపు దగ్గర నుంచి మా తమ్ముని గుర్తులేని వాళ్ళు తీసుకెళ్ళిండ్రు, ఒకసారి పోలీసులకు చెప్పండి మేడం, ఒకసారి పోలీసులతో మాట్లాడండి మేడం ప్లీజ్ అని ఫోన్ చేసిండు. నేను ఎమ్మెల్యే డిఎస్పికి కాల్ చేసిన, మహబూబ్ నగర్ డిఎస్పి కాల్ చేసి మాట్లాడితే వారు మాకు తెలియదు ఏ విషయము నా నోటీస్లో లేదనేటటువంటి మాట అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు ఫోన్ స్పందించలేదు, ఆయన ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే విశ్వనాథ్ భండేకర్ భార్య నాకు ఫోన్ చేసింది, మేడం ఇట నా భర్తని ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తీసుకెళ్ళిండ్రు, నేను చాలా భయాందోళనలో ఉన్నా, ఎవరో తెలియదు నా భర్తను ఎందుకు తీసుకెళ్ళినో తెలియదు అనేటటువంటి ఆవేదనతో ఏడ్చుకుంటూ విశ్వనాథ్ భాండేకర్ గారి భార్య ఫోన్ చేసింది నాకు. అమ్మ నువ్వు ఆందోళన చెందకు, మేము కనుక్కుంటాం విషయం ఏందో అని చెప్పినాం. ఆ తర్వాత నెక్స్ట్ డే డిఎస్పీకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు, ఎస్పీకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు, లోకల్ పోలీస్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత కొంత వార్తలు ఏం చెప్పి అంటే మీడియా ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎవరో ఎస్ఓటీ టీం తీసుకుపోయిందట మా హైదరాబాద్కి అంటేటువంటి వార్తలు, మాబునార్ ఏమైంది వీళ్ళు పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాదయ్య భార్య, విశ్వనాథ్ భాండేకర్ భార్య వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేస్తే పోలీసు వాళ్ళు ఆ ఫిర్యాదులను కూడా తీసుకోవడానికి సుముఖంగా లేరు, వాళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గర అవమానం చేసి పంపించినని వాళ్ళు మా ముందర వచ్చి ఆవేదన వ్యక్తం చేసిండ్రు వారి భార్యలు, యాదయ్య భార్య కానీ విశ్వనాథ్ భాండేకర్ భార్య కానీ మమ్మల్ని అవమానించి పంపిన మోడు నీతో కొట్లాడిపోయింటాడులే, వస్తాడు పో, ఎడికి పోడు పో, ఇట్లా అవమానించి మమ్మల్ని ఇన్సల్టింగ్గా చేసి పంపించింది మేడం అని వాళ్ళు వచ్చి మా ముందర చెప్పుకొని ఏడ్చిండ్రు. తర్వాత ఇది ఎస్ఓటీ వాళ్ళు ఏదో తీసుకుపోయినట్టున్నారు అని మహబూబ్ నగర్ నుంచి కొంత సమాచారం మాకు తెలిసిన తర్వాత వాళ్ళు వీళ్ళు మేడం ఎస్ఓటీ అంటున్నారు, మేడం ఎస్ఓటీ అంటుందంటే సరే ఎస్ఓటీ అంటే మరి ఎవరు తీసుకుపోతారు, ఎవరి పరిధిలో ఉంటుందని హైదరాబాద్ నుంచి అని హైదరాబాద్ కమిషనర్లతోన నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన కమిషనర్ ఇద్దరు మూడు కమిషనర్ మాకు సంబంధం లేదు, మాకు తెలియదు ఆ విషయం అనేటటువంటి మాట చెప్పారు. కమలాసన్ రెడ్డి గారు మా జిల్లా ఐజీ కడితే నాకు తెలియదన్నారు, టివి ఆనంద్ గారు అడితే నాకు తెలియదన్నారు, మహేష్ భావత్రి గారిని అడిగితే మాకు తెలియదన్నారు. తర్వాత చివరికి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారికి ఫోన్ చేసిన, 27వ తేదీ మధ్యాహ్నం అరౌండ్ 1:30 ఆ ప్రాంతంలో చేసినట్టు అనుకుంటా, టైం ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. అదే రోజు ఇక్కడ నేను మీడియా ముందు మాట్లాడిపోయినా, నేను వీళ్ళంతా ఆందోళన పడతా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళని పోలీసులు తీసుకుపోయినరా లేదా నిజంగానే కిడ్నాప్కు గురైందా, పోలీసులు తీసుకుపోయినట్లయితే ఒకవేళ వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉంటే ఆ విషయాన్ని తెలియపరచండి, ఒకవేళ ఏదైనా వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్లు వచ్చింటే ఫలానా కంప్లైంట్ వచ్చింది కాబట్టి మేము తీసుకెళ్ళామనేటటువంటి మాట చెప్పండి, వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన పడతా ఉన్నారు అనే విషయాన్ని మీడియా ముందు నేను మాట్లాడినా. అక్కడి మంత్రిగా ఒక బాధ్యత ఉన్నటువంటి మంత్రిగా దీని బాధ్యత తీసుకొని మరి అక్కడ ఏం జరిగింది, పోలీసులు తీసుకెళ్ళినరా, ఇది ఏమైనా పోలీసు సంబంధించినటువంటి అంశమా లేదా ప్రైవేట్ వ్యక్తుల ఏదైనా ఉన్నా బాధ్యత గల మంత్రిగారు స్పందించాలి, వారి ఆందోళన పడకుండా కుటుంబ సభ్యుల ఆందోళన తగ్గించాలని చెప్పి నేను ఆ రోజు మీడియా ముందు మాట్లాడి వెళ్ళినా. వెళ్ళిన తర్వాత పోతూ నేను కాన్స్టిట్యూన్సీ పోతూ దారిలో నేను స్టీఫెన్ రవీంద్ర గారికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇట్లా మహబూబ్ నగర్ నుంచి ఎవరిని కొందరిని లిఫ్ట్ చేసిండ్రంటున్నారు, వాళ్ళ వైఫ్స్ ఫోన్ చేస్తున్నారు, మరి ఇక్కడన్నా మన మీ దగ్గర ఏమైనా జరిగిందా, అది ఏదైనా కంప్లైంట్లు వచ్చినాయా, ఏం విషయం అని అడిగిన. అడిగితే వారు మేము అరెస్ట్ చేశాం మేడం అని చెప్పాడు. ఏ కారణము, ఏం కంప్లైంట్ అని అడిగిన. సారీ మేడం నేను మాట్లాడలేనన్నాడు. సారీ మేడం నేను మాట్లాడలేను, నేను ఫోన్లో వివరాలు చెప్పలేనన్నాడు.
అన్న తర్వాత సరే మంచిది వాళ్ళ సరే వాళ్ళు ఏదైనా ఉంటే బయట పెట్టాలి కదా అదే విషయాన్ని మేము మీడియా ముందు మాట్లాడినాం ఒకవేళ ఆ రోజు గద్వాల్కి వెళ్ళిపోయి తిరిగి మా దగ్గర కావాల్సినటువంటి ఒక సీనియర్ నాయకులకు చనిపోతే అది చూసుకొని తిరిగి రిటర్న్ వస్తున్న సమయంలో అప్పుడే రిమాండ్ కాపీ ఒకటి మాకు పంపించారు వాళ్ళని రిమాండ్ చేసినట్టు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో మొత్తం చదివితే అసలు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఎంత కట్టుకథ ఉందంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరికి చూపించినా అది ఎంత కట్టుకథనో ఎవరిని చూపించినా ఏ వరకు చూపించినా ఇది ఎంత కట్టుకథ అనేటటువంటి విధంగా ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది వాళ్ళ దాంట్లో రాసింది ఏంటంటే సమ్ ఫారూక్ అనుకుంటాను ఫారూక్ అనేటటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినట్టు ఆయనకు పోయిన నెల అంటే డిసెంబర్ 18వ తేదీ 21వ సంవత్సరం 18 డిసెంబర్ 2021 లో ఒక కోర్టు దగ్గర ఈ రాఘవేందర్ రాజు వీళ్ళు కలిసినట్టు ఆయన కలిసి ఏదో వారిని వెపన్స్ అడిగినట్టు ఒక వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన ఒక విఐపి దగ్గర ఉంటాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని హింసలు చేసి పెడుతున్నాడు ఆయనని మేము చంపాలనుకున్నాము కాబట్టి మాకు వెపన్స్ కావాలని నేను అడిగినట్టు సహకారం కోరినట్టుగా దాంట్లో వీరు భయపడిపోయినట్టు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాంట్లో ఆ తర్వాత ఏమైంది ఏం జరిగింది మళ్ళీ కలిసినరా లేదా ఎక్కడ లేదో కథనంలో 25వ తేదీ నాడు వీళ్ళు భయపడి సుచిత్ర ప్రాంతంలో ఎస్విఎస్ లాడ్జ్లో వీళ్ళు భయపడి అక్కడ తలదాచుకున్నారని తలదాచుకున్న వారిని బయటకు వస్తే ఈ ముగ్గురు వెంబడించి మారో మారో అని వెంబడించి వాళ్ళని వెంబడించిందని చంపడానికి వాళ్ళు భయపడి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారని తర్వాత వారిని కంప్లైంట్ ఆధారంగా వీళ్ళ ముగ్గురిని వీళ్ళు అరెస్ట్ చేశారని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినామని దాంట్లో ఉన్నటువంటి సారాంశం నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఏ చిన్నపిల్లలకైనా ఈ కథ చెప్తే 23 నాడు మీరు ఎత్తుకపోయిండ్రు 25 నాడు ఏదో హోటల్లో ఎవరినో వెంబడించిందని చెప్తున్నారు వీళ్ళు తర్వాత కంప్లైంట్ వచ్చింది బుక్ చేసి రిమాండ్ చేసినామని చెప్తున్నారు 23 నాడు ఎవరు ఎత్తుకపోయిండ్రు వాళ్ళు ఎక్కడ పోయిర్రు ఎవరి దగ్గర ఉన్నారు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా అంటే ఇది ఎంత ఈ కథ ఎంత బాగా రక్తి కట్టించిందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసినటువంటి అవసరం ఉంది